పుష్కరాల వేళ రాజమండ్రి తర్వాత ఎక్కువగా వినిపించే పేరు కొవ్వూరు. ఇప్పుడు ఆ కొవ్వూరుకు ప్రమాదం ముంచుకొస్తుందని భయపడిపోతున్నారు స్థానికులు. గోదావరికి వరద వస్తే కొవ్వూరు మునిగిపోతుందని ఠారెత్తిపోతున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పుష్కర పనుల కోసం గోదావరి గట్టునే తవ్వేస్తుండటంతో ఈ భయాందోళనలు నెలకొన్నాయి. గోదావరి పుష్కరాల్ని జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఏపీ సర్కార్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం, సిద్ధాంతం క్షేత్రాల్లో పుష్కరాలు కనులు పండువులా జరుగుతాయి. చిన్నా పెద్దా కలిపి మొత్తం 94 ఘాట్ల కోసం కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఇంతకాలం నత్తనడకన జరిగిన ఘాట్ నిర్మాణ పనులు పుష్కరాలకి మరో 4 రోజుల సమయం కూడా లేని వేళ ఊపందుకున్నాయి. రాత్రింబవళ్లు ఘాట్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉండడంతో కాంట్రాక్టర్లు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. కొవ్వూరు పట్టణానికి రక్షణ కవచంలా ఉండే గోదావరి గట్టును తొలిచేసి మరీ మట్టిని తీసుకుపోతున్నారు. ఘాట్ నిర్మాణ పనుల కోసం కొవ్వూరులో గోదావరి గట్టుని కళ్ల ముందే తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. సరికదా, పనులు పూర్తి చేయాలంటూ యమాకంగారు పెడుతున్నారు. ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వేస్తుండడంతో గోదావరి గట్టు ఇప్పటికే బలహీనపడిపోయింది. దీంతో గోదావరికి వరద పోటెత్తితే గట్టుకి గండ్లు పడి కొవ్వూరు పట్టణానికి ముంపు తప్పదని వాపోతున్నారు స్థానికులు. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకని పరిరక్షించవలసింది. ఇలా 9 కోట్ల రూపాయలు దోచుకు తింటాక లేకపోతే ప్రజల శ్రేయస్ కోసమని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది. గోదావరి గట్టుని రక్షించవలసిన వేళ గోదావరి మట్టిని తీసి గోదావరి గట్టు మీద వేసేటమంటే ఎంత దుర్మార్గం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరోవైపు గట్టు పూడిక పనుల్లో కక్కుర్తిని ప్రదర్శిస్తున్నారు కాంట్రాక్టర్లు. నాణ్యతని పూర్తిగా విస్మరిస్తున్నారు. క్రింది భాగంలో చెత్తాచెదారం వేసి మట్టి కల్తీ సిమెంట్ వాడి నిర్మాణాలు చేపడుతున్నారు. పాలిథిన్ పేపర్స్, ఈ యొక్క మన గన్ని బ్యాగ్స్, తర్వాత వేస్ట్ మెటీరియల్, ఈ పింగాణి పెంకులు, ఇలాగున్న వేస్ట్ మట్టిలోంచి మున్సిపాలిటీ వేస్ట్ మట్టిలో డంపింగ్ యార్డ్ నుంచి మట్టి తీసుకొచ్చి 4 గుళ్ళు ఫిల్అప్ చేసి మిగతా పైన మట్టిని యాక్చువల్గా గవర్నమెంట్ వారు ఆ మట్టికి అన్నింటికి కూడా సపరేట్ సపరేట్ బిల్స్ అని ఇస్తారండి. అట్లకి ఆ బిల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటే బోల్డ్ ఖర్చు అయిపోద్దని చెప్పి స్వార్థంతో 12 అడుగులు లోతుని తవ్వేశారంటే దాన్ని ఇరపి ఫ్లడ్స్ టైం అనేది వర్షాకాలం ఇది. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదన్నా సరే ఒక అక్కడ ఫ్లడ్ గట్టు కొట్టేసి కొవ్వూరు మొత్తం ములిగిపోయే ప్రమాదం ఉందండి. అది హడావుడిగా అసంపూర్తిగా చేసిన పనుల్లో నాణ్యత లేకపోతే పుష్కర నిర్మాణాలు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.